రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వంకాయ టమాటా పచ్చడి రైస్లోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సులువుగా అయిపోతుంది. కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా పర్వాలేదు, కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోండి. టమాటాలు 3, పచ్చిమిరపకాయలు 50 గ్రాములు, అల్లం 2 అంగుళాల ముక్క, పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లంను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి 1 తొక్కలు తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 1 చిన్న కట్ట, అలాగే పోపు సామాన్లు సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక పాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని, తర్వాత అల్లం ముక్కలను కూడా వేసుకుని వేయించండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు కట్ చేసుకుని వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 2 లేదా 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే వంకాయ ముక్కలు ఇంకా మగ్గాలి. ఇప్పుడు కొంచెం చింతపండును తీసుకుని ఈ నూనెలో వేసి వంకాయలు టమాటాలతో మూత వేసి మరలా మూత పెట్టి మగ్గనివ్వండి. మరలా 1-5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యాయి, అంటే ఉడికినట్లు లెక్క. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకుని అందులో ఈ ముక్కలన్నింటిని వేసుకుని, వలుచుకున్న వెల్లుల్లి రమ్మలను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, తర్వాత సాయి మినపప్పు, ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి. తర్వాత జీలకర్ర వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కరివేపాకు, 2 మిర్చి వేసి వేయించండి. ఇంగువ ఇష్టపడేవారు కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ మిక్సర్ను పోపులో వేసుకోండి. ఈ పచ్చడికి నూనె ఎక్కువగా వేస్తే టేస్టీగా ఉంటుంది, కనుక నూనె ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. వంకాయలను బట్టి నూనె అదనంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ పచ్చడిని ఒక బౌల్లో పెట్టుకుని రైస్లోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజుల పాటు నిలువ ఉంటుంది. మనం గ్రైండ్ చేసినప్పుడు వాటర్ యాడ్ చేయకుండా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయములు. మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.